నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రణవ బ్యాకర్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఇవాళ మనం చూడబోయే దేవాలయం సింగరికొండ శ్రీ లక్ష్మీ వారి దేవాలయం బుక్కపట్నం గ్రామం ఇక్కడ గండికోట జలాశయ నిర్మాణం జరగడం వలన బుక్కపట్నం అనే గ్రామం ముంపునకు గురయ్యింది గ్రామానికి నదికి అవతల వైపు ఉన్నందున ఈ దేవాలయం ఇంకా వెలుగులోనే ఉంది ఈ దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం సింగరి అనే వ్యక్తి ఎక్కువగా లక్ష్మీ వారిని పూజించి ఇక్కడే ధ్యానం చేస్తూ ఉండడం వలన ఇక్కడ స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిత్య పూజలు చేస్తూ ఉన్నారు ఆ గ్రామ ప్రజలు అందున చాలామంది ప్రగాఢంగా నమ్ముతున్నారు ఈ స్వామివారిని సింగరి అనే వ్యక్తి ఈ కొండ మీద పూజలు చేస్తూ స్వామివారిని ప్రదర్శించడం వలన ఈ దేవాలయాన్ని సింగరి కొండ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అని పిలుస్తున్నారు ఎగ్జాక్ట్లీ ఈ దేవాలయం ఎక్కడ ఉంది అంటే మనము దొంతికోనకు వెళ్ళేటప్పుడు కొంచెం నదీ మార్గంలాగా కనపడిస్తుంది ఈ గుడికి వెళ్ళే రహదారి ఆ మార్గం గుండా కాస్త లోపలికి వేస్తే వస్తే మనం ఈ దేవాలయాన్ని గమనించవచ్చు పురాతన దేవాలయము మరియు స్వామివారిని పూర్వకాలంలోనే ప్రతిష్ఠించడం వలన స్వామివారి మూర్తి తా చాలా తేజోవంతంగా ఉంది చూడచక్కగా ఉన్నారు ఇక్కడ వెలసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు గ్రామం నీటిలో మునిగిపోయినప్పటికీ దేవాలయం ఇంకా వెలుతులోనే ఉందని ఇక్కడ ఉన్న పూజారి మరియు ఈ ఆలయ అభివృద్ధి పనులను చేపడుతున్న ఓబుల్ రెడ్డి గారు నిత్యం ఈ గుడికి వచ్చి పూజలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా ప్రతి శనివారం ఉదయం వచ్చి సాయంకాలం వరకు ఇక్కడే ఉండి స్వామివారికి పూజలు చేసి వెళుతూ ఉంటారట ఈ స్వామివారిని మన గ్రామ ప్రజలు జిల్లా ప్రజలు రాష్ట్ర ప్రజలు మాత్రమే కాకుండా పక్కన ఉన్న రాష్ట్ర ప్రజలు కూడా చాలామంది ఇలవేలుపుగా కొలుస్తూ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారని ప్రధాన అర్చకులు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచి ఎక్కువగా వస్తుంటారని చెప్పారు ఇక స్వామివారికి ఎదురుగా తులసికోట మరియు స్వామివారి ధ్వజస్తంభము నిర్మించారు ఇక్కడ ఈ దేవాలయానికి అందమైన రంగులద్దీ చాలా అందంగా ముస్తాబు చేశారు చూడ చక్కగా ఉంది ఈ దేవాలయం ముఖ్యంగా దేవాలయం చాలా చిన్నదైనప్పటికీ చూడగానే మనల్ని ఆకర్షిస్తుంది ఆలయ ప్రాంగణం చాలా పెద్దదిగా ఉంది చుట్టూ చాలా పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ వివాహాలు చేసుకోవడానికి వీలుగా కళ్యాణకట్ట మరియు భోజనశాలను చెట్ల కిందనే ఏర్పాటు చేశారు మరియు వంటకు కావలసిన సామాగ్రి అంతా కూడా ఈ దేవాలయంలోనే సమకూర్చారు అందువలన బుక్కపట్న గ్రామ ప్రజలందరూ కూడా ఈ దేవాలయంలోనే వివాహాలు చేసుకునేవారని అప్పట్లో చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ వివాహాలు జరిగేవని మనకు ఆలయ అభివృద్ధి కార్యకర్త అయినటువంటి ఓబుల్ రెడ్డి గారు తెలియజేశారు కానీ చుట్టుపక్కల గ్రామాలు ముంపునకు గురవడంతో ఇక్కడ ఉన్న వాటర్ పవర్ సప్లై ఆగిపోయిందని తెలియజేయడం జరిగింది అయినప్పటికీ వారు స్వామి మీద భక్తితో విశ్వాసంతో తరచుగా ఇక్కడికి వచ్చి పూజ నిర్వహిస్తూ ఉంటారు అలాగే భక్తులు ప్రతి శనివారం ఇక్కడికి వచ్చి స్వామివారి పూజలు చేసుకొని కాసేపు సేద తీరి వెళుతూ ఉంటారని తెలియజేయడం జరిగింది అప్పట్లో ఇక్కడికి వచ్చే భక్తుల కోసము సత్రాలను కూడా నిర్మించారు అలాగే ఇక్కడే భోజన సదుపాయం కోసము చిన్న డైనింగ్ హాల్ లాగా అంటే అడుగులను కూడా నిర్మించారు మేము ఈ దేవాలయ దర్శనానికి వచ్చినప్పుడే పొద్దుటూరు నుండి కూడా ఒక ఫ్యామిలీ వెహికల్ వేసుకొని ఈ స్వామివారికి రావడం జరిగింది వారికి ఈ స్వామివారు పట ఆయనని పూర్వం నుండి ఎంతో భక్తి విశ్వాసాలతో పూజిస్తున్నారు కనుక ప్రతి సంవత్సరం కనీసం రెండు మూడు సార్లైనా ఇక్కడికి వచ్చి స్వామివారికి పూజ చేసుకొని వెళుతూ ఉంటారట అంటే ఈ దేవాలయం వారికి డెబ్భై కిలోమీటర్ల దూరం ఉంది అయినప్పటికీ వారు తెల్లవారుజామున మూడు గంటలకు లేచి వారికి కావలసిన ఆహార పదార్థాలన్నీ వండుకొని ప్యాక్ చేసుకొని ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చిన పిమ్మట స్వామివారి కోసము బెల్లం పొంగలి అంటే పెసరబేళ్ళు బియ్యము బెల్లం కలిపి వండుతారు అలాంటి బెల్లం పొంగలిని తయారు చేసుకొని స్వామివారికి వడపప్పు పా వడపప్పు పానకం రెండూ కూడా ప్రిపేర్ చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఇక్కడ ఉన్నవారికి భోజనాలు పెట్టి వాళ్ళు భోంచేసి కాసేపు సేద తీరి సాయంకాలం తిరిగి పయనం అవుతారట ఇలా ప్రతి శనివారము సుదూర ప్రాంతాల నుంచి ఎవరో ఒకరు భక్తులు వచ్చి పూజలు చేసుకుని వెళుతూ ఉంటారట ఇక్కడ నెలకొని ఉన్న వాతావరణమైతేనేమి పచ్చని చెట్లైతేనేమి చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి దేవాలయంతో పాటు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రకృతి కూడా మనల్ని బాగా ఆకర్షిస్తుంది అలా వెళ్ళిన మాకి ఈ అలివేలమ్మ అంటే ఆతిథ్యం ఇచ్చి శ్రావణ మాసమని తాంబూలం కూడా ఇవ్వడం జరిగింది అన్నదాత సుఖీభవ అంటారు కదా వారి కుటుంబానికి ఈ సమయంలో మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉన్నాము దేవాలయం నుండి ఒక హాఫ్ కిలోమీటర్ ముందుకు వెళ్ళినట్లయితే మనము జలాశయానికి సంబంధించిన నీటిని చూడవచ్చు ఈ నీరు గత నవంబర్ డిసెంబర్ నెలలో చాలా ఎక్కువగా వచ్చాయని అందులో దేవాలయం గోడల వరకు మునిగిపోయిందని తెలియజేశారు ఆ సమయంలో మునిగిపోయిన చెట్లకు మనము బాగా గమనించవచ్చు అప్పట్లో ఈ చెట్లు మునిగిపోయి బురదంతా కూడా చెట్లకు పేరుకుపోయింది అలా నదివైపు నడుస్తూ వెళుతూ ఉంటే మనకు ఈ ఇసుకలో ఎన్నో గవ్వలు దొరుకుతాయి అలా ఎన్నో గవ్వలు నేను సేకరించాను కూడా అలా చుట్టూ ఉన్న వాతావరణాన్ని మరియు ఈ స్వచ్ఛమైన గాలిని పిలుస్తూ ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ చల్లగా హాయిగా ఇసుకలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మనసుకు ఎంతో ఆనందంగా ఉంది నాకైతే ఈ దేవాలయం చాలా బాగా నచ్చింది దానికి గల కారణం నది ఒడ్డున దేవాలయం ఉండడం అంటే దేవాలయం పక్కనే అంతులేని నీరును చూడగలుగుతున్నాం జనరల్గా నది పక్కన ఎన్నో దేవాలయాలు ఉంటాయి కానీ ఇంతటి నీరును మనము చూడలేం కానీ ఈ దేవాలయం దగ్గరికి వస్తే అంతులేని నీటిని మనం ఇక్కడ గమనించవచ్చు సముద్రపు అలలను తలపించేలా ఉంది ఇక్కడ ఉన్న ఈ నీటి ప్రవాహము ఈ మధ్యకాలంలో వర్షాలు పడడంతో కొన్ని కొన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తడం వలన ఆ వర్షం ఇక్కడికి చేరి ఈ నీరు కాస్త ఎర్రగా మారిపోయింది లేదంటే ఇంకా చాలా అందంగా ఉండేదట ఈ నీటిలో చేపలు చాలా ఎక్కువగా ఉన్నాయట ముఖ్యంగా ఇక్కడ దొరికే చేపలలో జిలేబీ అనేది చాలా ప్రాముఖ్యత కలిగిన చేపట మంచి రుచిగా కూడా ఉంటుందట నేనైతే చూడలేదు కానీ వీళ్ళు చెప్తే విన్నాను అది మీకు తెలియజేస్తున్నాను ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఫిషింగ్ చేయడానికి చాలా అనువైన ప్రదేశం ఇది ఫిషింగ్ చేయడం ద్వారా మనలోని ఏకాగ్రతా శక్తిని పెంపొందించుకోవచ్చు కాకపోతే కాస్తో కూస్తో స్విమ్మింగ్ వచ్చిండాలండోయ్ ఎందుకంటే నీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి అత్యంత ప్రమాదకరమైనది నీరు చూడడానికి చాలా ప్రశాంతంగానే ఉంటుంది కానీ ఎప్పుడు ఏ విధంగా ప్రమాదం ఉంచుకొస్తుందో ఎవరూ ఊహించలేరు ఇవాళ మనము మన రాయలసీమలో ఇంతటి నీరును చూస్తున్నాము అంటే అది ఇరవై నాలుగు గ్రామ ప్రజల త్యాగమనే చెప్పవచ్చు ఎందుకంటే ఈ గండికోట జలాశయ నిర్మాణంలో దాదాపుగా ఇరవై నాలుగు గ్రామాలు మునిగిపోయినాయి అంటే వారికి సంబంధించినటువంటి ఎన్నో గుర్తులను ఈ నీటిలో వదిలేశారు ఎన్నో చారిత్రక ప్రదేశాలు కలిగినటువంటి గ్రామాలు మరియు ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి గ్రామాలు అన్నీ కూడా ఈ నీటిలో మునిగిపోయాయి ఆ గ్రామాలలో నివసించిన ప్రజల సర్వస్వాన్ని కోల్పోవడం కూడా జరిగింది గవర్నమెంటు వారికి పరిష్కారం అయితే అందించింది కానీ వారి చిన్ననాటి గుర్తునైతేనేమి వారి జ్ఞాపకాలైతేనేమి అవేవి కూడా తిరిగి తెచ్చివ్వలేము కదా అవి మరుపురానివి రానివి మరిచిపోలేనివి తిరిగి తెచ్చుకోలేనివి కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వారు వాళ్ళ గ్రామాన్ని కోల్పోవలసి వచ్చింది ఎందుకంటే మిగతా ప్రాంతాలు ప్రాంత ప్రజలు నీరు లేక కరువు కాటకాలతో ఇబ్బంది పడే కన్నా ఈ ఇరవై నాలుగు గ్రామాల ప్రజలు ఇబ్బంది పడడమే మేలు కదా అనే సదుద్దేశంతో ఈ గంటికోట ప్రాజెక్టుకి వాళ్ళ సపోర్ట్ ఇవ్వడం జరిగింది మన రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి ఈ ప్రాజెక్ట్ని తీసుకువచ్చిన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మరియు ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో పాల్గొన్న ప్రతి ఒక్క వ్యక్తికి అంటే ఉద్యోగులైతేనేమి కూలీలైతేనేమి అలాగే సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి ప్రత్యేక హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము వారందరి కృషి వలనే ఇవాళ మనం మన రాయలసీమలో ఇంతటి నీటి శాతాన్ని చూడగలుగుతున్నాము ఈ నీటితో మన గ్రామాల ప్రజల పంటలన్నీ కూడా బాగా పండి ప్రతి ఒక్కరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే నినాదం నిజమవ్వాలని కోరుకుంటున్నాం ఇంతటి చక్కని చెట్ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణము పక్కనే నీటి ప్రవాహము చాలా చూడముచ్చటగా ఉంటుంది ఈ దేవాలయం కాకపోతే ఒక టూ త్రీ ఇయర్స్లో ఈ దేవాలయం కూడా మునిగిపోవచ్చేమో అంటున్నారు ఆ విషయం తెలిసి కాస్త బాధ అనిపించింది మీకు కనుక వీలైతే ఖచ్చితంగా ఈ వన్ ఆర్ టూ ఇయర్స్లో ఈ దేవాలయాన్ని తప్పక సందర్శించండి ఒక మంచి దేవాలయాన్ని చూసామనే తృప్తి మీకు ఖచ్చితంగా కలుగుతుంది మీరు కనుక ఏదైనా సోమవారం కానీ శనివారం కానీ ప్రయాణం పెట్టుకున్నట్లయితే ఒకటే రోజున బాలపకోన కాశీరెడ్డి నాయన ఆశ్రమము దొంతికోన మరియు ఈ సింగరికొండ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాలు దర్శనం చేసుకోవచ్చు మహిమగల దేవాలయము చరిత్రగల దేవాలయము మరియు మంచి ఆహ్లాదకర వాతావరణంలో నెలకొన్నటువంటి దేవాలయాలను దర్శించి తరించగలరు ఓకే ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐక్కన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం వలన మేము తదుపరి పెట్టే వీడియోస్ మేము మిస్ అవ్వకుండా చూడవచ్చు అలాగే మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్రణవ వ్యాకర్స్ కీప్ సపోర్టింగ్ అస్